విశాఖలో పాలన రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. రాజ్యసభలోనూ ఈ అంశంపై చర్చిస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సీఎం జగన్ ఎక్కువ ఎంపీ టికెట్స్ ఇచ్చారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు వైవి సుబ్బారెడ్డి. మిగతా పార్టీల వాళ్ళు ఏ విధమైన ఇచ్చేయాలనుకున్నా కూడా అంత సంఖ్యాబలం అనుకోవడం రాలేదు కాబట్టి గెలుపు తథ్యంగా గెలుస్తాం. రాబోయే 2 రోజుల్లోనే తెలుస్తుందని కూడా భావిస్తున్నాం. ఆ సందర్భంగా చట్టసభల్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ విధంగా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం పోరాటం చేస్తాము, లోగడ ఏ విధంగా చేశాము, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాజీనామాలు కూడా చేయటం చూసాం పార్లమెంట్ సభ్యులుగా మేమందరం. మళ్ళా రేపు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా మన రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కూడా 175 నియోజకవర్గాల్లో 175 అభ్యర్థుల విజయానికి మా శక్తివంతన లేకుండా పనిచేసి అభ్యర్థుల పేరు కృషి చేస్తాం. ఆ తర్వాత మళ్ళా మన రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక అందులో భాగంగా విభజన హామీలు అమలు చేసేదానికి కానివ్వండి, రైల్వే జోన్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయం అయితే ల్యాండ్ అలాట్ చేయడం కూడా అయిపోయింది, దాని కార్యక్రమాలు మొదలుపెట్టే దాంట్లో కానివ్వండి, అన్ని విభజన సమస్యలపై పోరాటం చేయడానికి రాజ్యసభ సభ్యులుగా మేము, లోక్సభ సభ్యులు కూడా తప్పకుండా కృషి చేస్తారు. అందులో భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు, న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు.